భువనసుందరి. ఫ్రిజియా అనే దేశంలో ట్రాయ్ అనే నగరానికి వర్ధనుడు రాజుగా ఉండేవాడు. ఆయన భార్య గర్భిణిగా ఉండి ఒక కల కన్నది. ఆ కలలో ఆమెకు తన గర్భాన ఒక కొరివి పుట్టినట్టు, దాని నుంచి బయలుదేరిన అగ్నికీలలు ట్రాయ్ నగరాన్ని తగలపెట్టేసినట్లు కనిపించింది. ఆమె భయంతో కేకలు పెడుతూ నిద్రలేచి తన కలను గూర్చి భర్తకు చెప్పింది. వర్ధనుడి కొడుకుల్లో జ్ఞాని అనేవాడు రానున్నది చెప్పగలడు. అందుచేత వర్ధనుడు జ్ఞానికి కలను గురించి చెప్పాడు. పుట్టబోయేవాడు నగరానికి అరిష్టం తెస్తాడు, అందుచేత వాణ్ణి పుట్టగానే చంపించు అని జ్ఞాని సలహా ఇచ్చాడు. ఒకనాడు చీకటి పడుతున్న సమయాన వర్ధనుడి భార్య ఒక మగ శిశువును కన్నది. ఆ శిశువును వెంటనే చంపేయక వర్ధనుడు ఆ పనిచేసే భారాన్ని తన పశువుల మందల నాయకుడిపైన వేశాడు. పశువుల కాపరి తన మందలతో సహా ఐడాపర్వతం మీద ఉంటూ ఉంటాడు. అతను రాజాజ్ఞ ప్రకారం శిశువును తీసుకుని ఐడాపర్వతానికి వెళ్ళిపోయాడు. కాని ఆ పసిపాపను చంపడానికి పశువుల కాపరికి చేతులు రాలేదు. అతను ఆ శిశువును ఒక శిఖరం మీద చావడానికి వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కాని ఆ శిశువు చావలేదు. ఎక్కడ్నుంచో ఒక ఆడ ఎలుగుబంటి వచ్చి ఆ దిక్కులేని శిశువుకు పాలిచ్చి ఎండ నుంచి చలి నుండి కాపాడింది. 5 రోజుల అనంతరం పశువుల కాపరి తిరిగి ఆ శిఖరానికి వెళ్లి ఎలుగుబంటి సంరక్షణలో సుఖంగా ఉన్న శిశువును చూసి ఆశ్చర్యపోయాడు. అతనికిదేదో దైవమాయలాగా అనిపించింది. ఆ శిశువుకు చచ్చే యోగం లేనట్లు కనిపించింది. ఎలుగుబంటి ఎడంగా పోగానే అతను ఆ శిశువును తన సంచిలో పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి సాకడం మొదలుపెట్టాడు. చాలా అందంగా ఉండడం చేత ఆ శిశువుకు మోహనుడు అనే పేరు వచ్చింది. ఈ విధంగా చావు తప్పించుకున్న మోహనుడు పశువుల కాపరి ఇంట పెరుగుతూ పెద్దవాడు కాసాగాడు. బాల్యం నుంచి కూడా అతనిలో గొప్ప తెలివితేటలు, శరీర సౌందర్యము పొడకట్టాయి. అతనింకా బాలుడుగా ఉండగానే కొందరు దొంగలు అతను కాసే గోవులను కాజేశారు. మోహనుడు ఒంటరిగా దొంగల మీద పడి వాళ్లను తరిమికొట్టి తన గోవులను తిరిగి తెచ్చుకున్నాడు. తన మందలో ఉండే ఎద్దులకు పోట్లాట పెట్టడం మోహనుడికి సరదా. పోట్లాటలో గెలిచిన దాని కొమ్ములకు పూలు, ఓడిన దాని కొమ్ములకు గడ్డి చుట్టేవాడు. తన ఎద్దుల్లో ఏదైనా మిగిలిన వాటన్నిటినీ ఓడించినప్పుడు అతను దాన్ని ఇతర మందల్లోని ఎడ్ల మీద పోటీ పెట్టేవాడు. పందెల్లో తన ఎద్దును ఓడించిన దాని కొమ్ములకు బంగారు తొడుగు బహుమానం ఇస్తాను అనేవాడు. ఐడాపర్వతం మీద మోహనుడు పశువుల కాపరి జీవితం గడుపుతున్న సమయంలో దేవలోకంలో ఒక చిత్రం జరిగింది. ఒకచోట పెళ్లి జరుగుతుండగా అనేక మంది దేవతలు చేరారు. ఆ సమయంలో కలహప్రియ అనే దేవత అతిథుల మధ్య ఒక బంగారు ఫలం పడేసింది. ఆ పండుపైన అత్యంత సౌందర్యవతికి అని రాసి ఉంది. పెళ్లికి అతిథులుగా వచ్చిన ఆడదేవతల్లో 3 మాత్రమే ఆ పండు కోసం పోటీపడ్డారు. వారెవరంటే భూపుత్రి, బుద్ధిమతి, కామిని. ఆ 3 ఉత్తమ సౌందర్యవతి ఎవరో తేల్చినవారు లేకపోయారు. ఆ కారణం చేత వారు నేరుగా దేవనాథుడి వద్దకు వెళ్లి తమ 3 అత్యంత సౌందర్యవతి ఎవరో తీర్పు ఇవ్వమన్నారు. ఈ తీర్పు నా వల్ల అయ్యేది కాదు, ఐడాపర్వతం మీద ఉంటున్న మోహనుడి వద్దకు వెళ్లి మీ తగాదా పరిష్కారం చేసుకోండి అని దేవనాథుడు ఆ 3 సలహా ఇచ్చాడు. 3 అప్సరసలు ఐడాపర్వతం మీదకి చేరే సమయాన మోహనుడు ఆ పర్వతంపై గల శిఖరాల్లో ఎత్తైన శిఖరం మీద గోవులను మేపుతున్నాడు. వారు అతన్ని సమీపించి బంగారు ఫలం అతని చేతిలో పెట్టి, మోహనా, నువ్వు కూడా అందగాడివి, బుద్ధిమంతుడువు. మాలో ఎవరి అందం గొప్పదో నిర్ణయించి ఈ ఫలం వారికియ్యి. ఇది దేవనాథుడి ఆజ్ఞ అన్నారు. నేను పశువులను మేపుకునే సామాన్య మానవుణ్ణి, నాకు దేవతా సౌందర్యం ఏం తెలుసు? ఈ పని నా వల్ల ఏమవుతుంది? కావలిస్తే ఈ పండును 3 సమభాగాలుగా కోసిస్తాను, 3 ముక్కలు తీసుకోండి అని మోహనుడు అమాయకత్వం నటించాడు. ఇది దేవనాథుడి ఆజ్ఞ, జవదాటితే ప్రమాదం అని ఆ 3 మోహనుణ్ణి భయపెట్టారు. అయితే నిర్ణయిస్తాను, కాని మీరు నా నిర్ణయానికి తలవగ్గాలి. ఓడినవారు నా మీద ఆగ్రహించకూడదు. మానవ మాత్రున్నైన నేను పొరపాటుగా నిర్ణయిస్తే మీరు సహించాలి అన్నాడు మోహనుడు. ఇందుకు 3 ఆమోదించారు. మీరు 3 ఒకసారి కనబడుతుంటే నేను ఏ ఒక్కరిని సరిగ్గా చూడలేకుండా ఉన్నాను. అందుచేత మీరు దూరంగా వెళ్ళి ఒక్కొక్కళ్ళుగా నా దగ్గరికి రండి అన్నాడు మోహనుడు. 3 చాటుకు వెళ్ళిపోయారు. మొదట భూపుత్రి అతని వద్దకు వచ్చింది. ఆమె మోహనుడితో, చూడు, ఈ పండు నాకిచ్చావంటే ఏ యుద్ధంలో అయినా నీకు అపజయమనేదే లేకుండా చేస్తాను. అందంలో కాని, తెలివిలో కాని ప్రపంచంలో నీతో సమానుడు లేకుండా వరమిస్తాను అన్నది. దానికి మోహనుడు, నేను గొడ్ల కాపర్ని తల్లి, నాకు యుద్ధాలెందుకు, విజయాలెందుకు అన్నాడు. ఆమె వెళ్ళిపోయి బుద్ధిమతి వచ్చింది. మోహనా, 3 నేనే సౌందర్యవతిగా నిర్ణయించావంటే నిన్ను ఆసియాకంతకు రాజు చేస్తాను.
ప్రపంచంలోకల్లా నీకన్నా ధనికుడు లేకుండా వరమిస్తాను అంది. నేను లంచం పుచ్చుకొని తగాదా పరిష్కరించను, క్షమించండి అన్నాడు మోహనుడు. కామిని ఆకరుణ వచ్చింది. ఆమె అతన్ని చూస్తూ, అయ్యో మోహనా, ఫ్రిజియా మొత్తం మీద నీ అంత అందగాడు లేడు. అటువంటి వాడికి నిజంగా స్పార్తాదేశపు రాజకుమార్తె భువనసుందరి భార్య కావాలి. ఆమెను మించిన సౌందర్యవతి భూలోకంలో లేదు అంది. ఆమె పేరే వినలేదు అన్నాడు మోహనుడు. వినలేదా? గ్రీస్లో ఉండే రాజకుమారులందరూ ఆమెను పెళ్లాడతామని వచ్చారు. కాని ఆమె రారాజు తమ్ముడైన ప్రతాపుణ్ణి పెళ్లాడింది. కావాలంటే ఆమె నీకు లభిస్తుంది అంది కామిని. ఆమెకు అదివరకే వివాహమైతే నాకెలా లభిస్తుంది అన్నాడు మోహనుడు. కామిని నవ్వి, ఏమైతే, నిన్ను చూడగానే నీపై ఆమెకు ప్రేమ కలిగేటట్లు నేను చేయగలను. ఆ తర్వాత ఆమె ఇల్లు, వాకిలి, భర్త, సంసారం అన్నీ మరచి నీ వెంట వస్తుంది అంది. భువనసుందరి నిజంగా అంత అందగత్తా అన్నాడు మోహనుడు. పిచ్చివాడా, ఆమె సౌందర్యం నా సౌందర్యానికి ఏమీ తగ్గదు అంది కామిని నవ్వుతూ. ఆమెను నాకిప్పిస్తానని ప్రమాణం చేస్తావా అన్నాడు మోహనుడు. కామిని ప్రమాణం చేసింది. మోహనుడు బంగారు ఫలాన్ని ఆమెకు బహుకరించాడు. దీంతో మిగిలిన ఇద్దరు అప్సరసులకు అతనిపై ఎంతో ఆగ్రహం కలిగింది. కాని వారు అతని తీర్పుకు బద్దులమై ఉంటామని మాట ఇచ్చి ఉండడం చేత తమ ఆగ్రహాన్ని దిగమింగుకున్నారు. భువనసుందరి నిజంగానే అపురూప సౌందర్యవతి. అమితమైన సౌకుమార్యం కలది. ఆమె సాక్షాత్తు దేవనాథుడికి మానిని అనే ఆమెకు పుట్టింది. ఆమె ఒక హంసగుడ్డులోంచి వచ్చిందని ప్రతీతి. బాల్యం నుండి ఆమెను స్పార్ధారాజైన మద్దనుడు పెంచి పెద్దదాన్ని చేశాడు. ఆమెకు పెళ్లి చేయదగిన వయసు వచ్చేసరికి గ్రీస్లో ఉన్న ఎంతోమంది రాజకుమారులు ఆమెను పెళ్లాడగోరి స్పార్తాకు వచ్చారు. అలా వచ్చిన వారిలో దేవమయుడు, ప్రతాపుడు, భూధవుడు, రూపధరుడు మొదలైన వారున్నారు. వీరిలో రూపధరుడు ఒక్కడే ఉత్తచేతులతో వచ్చాడు. మిగిలిన వారంతా భువనసుందరికి అంతులేని కానుకలు తెచ్చారు. మర్దనుడికి పెద్ద చిక్కే వచ్చిపడింది. ఇందరిలో భువనసుందరిని ఎవరికని ఇవ్వడం? ఎవరికిచ్చినా మిగిలిన వారంతా కయ్యానికి రావచ్చు. అందుచేత ఆయన ఏ ఒక్కరికి తన కుమార్తెనివ్వను అని చెప్పలేదు. ఎవరు తెచ్చిన కానుకలను స్వీకరించలేదు. తనకు భువనసుందరినిచ్చి పెళ్లి చేయరని మొట్టమొదటినుంచి స్పష్టంగా తెలిసినవాడు రూపధరుడు ఒక్కడే. అతను మర్దనుడి వద్దకు వెళ్ళి, మీకు పెద్ద చిక్కు వచ్చిపడిందని నాకు తెలుసు. నాకు మీరు ఒక్క సహాయం చేయండి. నేను మీకు వచ్చిన చిక్కువిడే ఉపాయం చెప్తాను అన్నాడు. నీకు నేనేం సహాయం చేయాలి? నువ్వు నా చిక్కు ఎలా విడగొడతావు అని స్పార్టారాజు మర్దనుడు రూపధరుణ్ణి అడిగాడు. మీ సోదరుడైన చంద్రదత్తుడి కుమార్తె పద్మముఖిని ఎలాగైనా నాకు పెళ్లి చేసేటట్టు చూడండి. మీ కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేసినా మిగిలిన వాళ్ళు తగాదా పెట్టకుండా నేనొక ఉపాయం చెప్తాను అన్నాడు రూపధరుడు. నీ ఉపాయం చెప్పు, నీకు పద్మముఖిని ఇచ్చి పెళ్లి చేసే పూచీ నాది అని మర్దనుడు మాట ఇచ్చాడు. అయితే ఇలా చెయ్యండి, భువనసుందరిని పెళ్లాడ్డానికి వచ్చిన రాకుమారులందరినీ పిలవండి. ఆమెను ఎవరు పెళ్లాడినా సరే వాడికి ఇంకొకటి వల్ల ప్రమాదం వచ్చే పక్షాన మిగిలిన వారంతా ఆమె భర్తకు సాయం వచ్చేటట్లు అందరిచేత ప్రమాణం చేయించండి. అలా చేయించినట్లయితే ఆమె వివాహం సాఫీగా ఎలాంటి పేచీలు లేకుండా సాగిపోతుంది అన్నాడు రూపధరుడు. ఈ సూచన మర్దనుడికి నచ్చింది. ఆయన గ్రీకు రాకుమారులందర్నీ పిలిపించి, మీరంతా భువనసుందరిని పెళ్లాడదాం అనుకుంటున్నవాళ్లే. అయితే ఆమె మీలో ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోగలదు. ఆమె ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో అతని మీద మీలో అసూయపరుడెవడైనా ఉండి కత్తి కట్టవచ్చు. అలా జరిగే పక్షంలో మీరంతా ఆమె భర్తకు సహాయం వెళ్తామని ప్రమాణం చేయండి. ఆ తర్వాత ఆమెకు భర్తను నిర్ణయిస్తాను అన్నాడు. రాకుమారులందరూ ఆయన కోరిన ప్రకారం ప్రమాణాలు చేశారు. ఆ తర్వాత భువనసుందరిని ప్రతాపుడికిచ్చి మర్దనుడు పెళ్లి చేశాడు. కొంతకాలం గడిచాక అతడు గతించాడు. అతడి స్థానంలో ప్రతాపుడు స్పార్టాకు రాజయ్యాడు. భువనసుందరి వివాహం జరిగినప్పుడే స్పార్టాలో రూపధరుడికి పద్మముఖికి కూడా వివాహం జరిగింది. పద్మముఖి తండ్రి అయిన చంద్రదత్తుడు తన అల్లుడితో, బాబూ, నా కుమార్తెను విడిచి ఉండలేను, నువ్వు స్పార్టాలోనే ఉండిపో అన్నాడు. కాని ఇందుకు రూపధరుడు ఎంతమాత్రం ఒప్పుకోకుండా భార్యతో సహా తన తేరు ఎక్కి ఇథాకాకు బయలుదేరాడు. చంద్రదత్తుడు వెర్రివాడులాగా రథం వెంట పరిగెడుతూ, నా తల్లి, వెళ్ళిపోకు, వెళ్ళిపోకు అని కేకలు పెట్టసాగాడు. మామగారి ఈ ప్రవర్తన్ను రూపధరుడు ఎంతోసేపు సహించలేకపోయాడు. అతను తన భార్యవైపు తిరిగి, ఏమిటిది, నువ్వు వస్తే బుద్ధిపూర్వకంగా నా వెంట వచ్చే, లేదా నన్ను విడిచిపెట్టి మీ నాన్న వెంట తిరిగిపో అన్నాడు. పద్మముఖి ఏ సమాధానమూ చెప్పక తన నెత్తిమీద మేలిముసుగు ముఖం మీదకి లాక్కుంది. ఇది చూసిన చంద్రదత్తుడు తప్పు తనదే అని తెలుసుకొని భర్త వెంట వెళ్ళిపోవడం తన కుమార్తె ధర్మమని తెలుసుకున్నాడు.
ఈ సంఘటన జరిగిన చోట ఆయన తన కుమార్తె శిలాప్రతిమ ఒకటి స్థాపించాడు. ఈ ప్రతిమ స్పార్టా నగరానికి 4 మైళ్ల దూరాన ఇప్పటికీ ఉన్నది. తర్వాతి భాగం వచ్చేవారం చూద్దాం. కథ కంచికి, మనమింటికి.